Atmat Guru Bhyo Namaha Udiyatam Ramanuja Divakarah Jai Srimangare Ippudu Moodavadi Karanam Karma Anusmruti Shabda Vidhi Adhikaranam అనేటువంటిది మనకు మూడవ అధికరణం. ఇది కర్మానుస్మృతి, సంధ్యాధికరణం ఒకటి, సదభావాధికరణం రెండవది, కార్యానుస్మృతి శబ్ద విద్యాధికరణం అనేటువంటిది మనకు మూడవది. ఇందులో సయేవతు కర్మ అనుస్మృతి శబ్ద విదిగ్రహ అనేటువంటిది మనకు తొమ్మిదవ సూత్రం. కిం సుషుప్త ఏవ ప్రబోధ సమయే ఉత్తిష్టతి ఇది సంశయే అస్య సకల ఉపాధి విర్ముక్తస్య బ్రహ్మణి సంపన్నస్య ముక్తాత్ అవిలక్షణత్వేన ప్రాచీన శరీర ఇంద్రియాది సంబంధ అభావాత్ అన్యనాయితి ప్రాప్తే ఉచ్యతే సయేవత్తి. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి ఓ సందేహం, ఓ సంశయం, ఒక ఆక్షేపం చెప్తారు. మరి హృదయంలో దాహాకాశంలో ఉన్నటువంటి జీవుడు పురీతతి సృష్టి స్థానం ఉన్నాం కదా, అక్కడికి వెళ్ళి పరబ్రహ్మలో నిద్రిస్తాడు, విశ్రమిస్తాడు, అక్కడి నుంచి లేస్తాడు అన్నారు కదా. మరి అప్పుడు ప్రబోధ సమయంలో లేచేవాడు పడుకొని ఉన్నవాడే లేస్తాడా, ఇంకొకడు లేస్తాడా? ఎవరు పురీతటి నాడిలో విజృంభించాడో వాడే లేస్తాడా, లేక ఇంకొకటి లేస్తాడా? అదేం సందేహం అయ్యా, పడుకున్నవాడు కాక ఇంకో ఎక్కడుంటాడు, వాడు ఎలా లేస్తాడు? అసలు ఆ సందేహం ఏమిటి? ఇంకా అయ్యో అలా కాదండి, మీరు మా హృదయం అర్థం చేసుకోండి. ఎందుకంటే ఎప్పుడైతే పరమాత్మలో చేరాడో అప్పుడు జరిగి సకల అన్ని ఉపాధులు ఉండవు. దేహం కానీ, ఇంద్రియాలు కానీ, సంసారం కానీ, ప్రకృతి కానీ, మరొకటి కానీ, మరొకటి కానీ, ఇలా ఏ ఉపాధి వాడికి ఉండదు. పరబ్రహ్మలో చేరారు అంటే సకల ఉపాధులు తొలగిపోతాయి కాబట్టి ఇలా సకల ఉపాధి విర్ముక్తస్య బ్రహ్మణి సంపన్నస్య పరబ్రహ్మలో చేరి ఉన్నవాడికి ముక్తాత్ అవిలక్షణత్వేన. ఇక్కడ బ్రహ్మలో చేరిన వాడు ముక్తుడి కంటే ఏమాత్రం భిన్నుడు కాదు. ముక్తి పొందినవాడు ఎలా ఉంటాడో వీడలాగే ఉంటాడు. ముక్తుడికి ఏ ఉపాధి ఉండదు, ఇతరికి కూడా ఏ ఉపాధి ఉండదు. అందువల్ల ముక్తుడి కంటే వీడు అవిలక్షణుడు కాబట్టి, వైలక్షణ్యం లేదు కాబట్టి, తేడా లేదు కాబట్టి, ప్రాచీన శరీర ఇంద్రియాది సంబంధ అభావా ఇలా పడుకొని లేచిన వాడికి ఇంతకు ఉన్నటువంటి శరీరం కానీ, ఇంద్రియాలు కానీ ఇలాంటి వాటితో సంబంధం ఉండదు. అందువల్ల మరి ఇప్పుడు వీళ్ళు లేడు కదా, అంటే శరీర ఇంద్రియాల సంబంధాలు ఉన్న జీవుడు బ్రహ్మలో నిదురించినప్పుడు, క్షయించినప్పుడు, అంటే క్షయించినప్పుడు శరీర ఇంద్రియాల సంబంధం ఉంటుంది, బ్రహ్మలో సంపన్నం కాగానే అవి వెళ్ళిపోతాయి. కాబట్టి పడుకున్నవాడు శరీర ఇంద్రియాది సంబంధం ఉన్నవాడు, లేచినవాడు ఆ సంబంధం లేనివాడు. అందువల్ల మరి వేరే కదా,
పడుకున్న వాడే లేస్తున్నాడా? వేరేవాడు కదా. అంటే ఇతి ప్రాప్తే ఉచ్యతే సయేవ, అతని ఎవరు పడుకున్నారో వాడే లేస్తాడు. సయేవతు అనామే పక్షం వ్యావర్తయతి, మీ ఇంకో పక్షం చెప్పారే అంటే వేరే వాడని దాన్ని నివృత్తి చేస్తూ ఉంది. సయేవ ఉత్తిష్టతి, పడుకున్న వాడే లేస్తాడు. కుత, ఎందుకంటే కర్మానుస్మృతి శబ్ద విసిద్ధ్య, కర్మ తావత్ సృప్తేన పూర్వకృతం పుణ్యపాపరూపం తత్వజ్ఞానాత్ ప్రాక్ తేనైవ భోక్తవ్యం. వాడేమైనా అక్కడపై బ్రహ్మయందు సంపన్నుడైనా అలాంటి వాడు పడుకున్న వాడు కూడా పూర్వం చేసినటువంటి పుణ్యపాప రూప కర్మను తత్వజ్ఞానం కలిగేంత వరకు ఆ ఫలితాన్ని వాడే అనుభవించాలి. అనుస్మృతిరపి, వాడికి అవన్నీ గుర్తుంటాయి, నేను ఫలానా పని చేశాను, ఓ ఫలానా తప్పు చేశాను, అయ్యో యవ్వనంలో ఎన్ని తప్పులు చేశాము, ఎన్ని ప్రచారాలు చేశాను, కామానికో క్రోధానికో లోభానికో మోహానికో వశమై తాత్కాలికమైన ఆవేశంతో పశువులాగా రాక్షసుల్లాగా ప్రవర్తిస్తాం మనం చూస్తూనే ఉన్నాం లోకంలో కదా. ఇలా చేసినటువంటి అన్ని క్రమాలను జ్ఞాపకం చేసుకుంటాం. అనుస్మృతి కూడా ఏ వాహనం సహా సైవ ప్రతిబుద్ధోస్మి, పడుకున్న వాణ్ణే లేచాను అని వాడు అనుకుంటాడు. మీకు అందులో ఎలాంటి సందేహము లేదు. ఎవరు పడుకున్నారో వారే లేస్తారు, పడుకున్న వాడే నేను లేచాను అని స్మరణ కూడా వారు చేస్తారు. అందువల్ల శబ్దోపి సుసుప్త ప్రబుద్ధం రసయేవేతి దర్శయతి. అక్కడ సుసుప్త ప్రబుద్ధ, పడుకున్నవాడు లేచిన వాడయి రసయేవ సద్గుహ్యేవాయం లబ్ధ్వానుండీ భవతి అంటుంది వేదం. ఇలా ఆ రసమునే శబ్దం అక్కడ అక్కడ చూపెడుతుంది. అంటే తయిహ వ్యాఘ్రోవా సింహోవా వృకోవా వరాహోవా కీటోవా పతంగోవా దంశోవా మసకోవా అజ్ఞద్భవంతి తథాభవంతి ఇతి విషయశ్చ మోక్షార్థాః. ఇక్కడ చాలా విషయాలు మనకు చెప్తున్నాడు. మనం ఆయా సమయాల్లో ఉండేటువంటి స్థితి ప్రవృత్తి ఎలా ఉంటుందో అలాంటి ప్రవృత్తిని మనకు ఇక్కడ చూపుతున్నారు. ఆ కర్మఫలం అనుభవించాలి. సుప్త ప్రబుద్ధం రసయేవ అంటాడు. అలాంటి వాడి ఇక్కడ మనకు ఆ సమయంలో ఆయా విధానంలో వ్యాఖ్యముగా కానీ సింహము పెద్దపులో సింహమో తొడేలో వరాహమో లేక ఓ పురుగో ఓ మిడతో ఓ నల్లో ఓ దోమో ఇలా ఏ రూపంలో ఉన్నా ఆయా రూపంలో అవి అలాగే ఉంటాయి అని, అవన్నీ త్వరలో ఉంటాయి అని. విజయశ్చ మోక్షార్థా సుషుప్తశ్చ ముక్తత్వే అనర్థకాస్యు. సుషుప్తి పొందిన వాడే సుషుప్తిలో చేరినటువంటి వాడు ముక్తుడు అంటే యోగములు సమాధులు ఉపదేశములు ధ్యానములు శ్రోతవ్య మంతవ్య నిర్విద్యాసితవ్య అన్వేష్టవ్య మరి ఇవన్నీ ఇంకా సుదత్తలో ఉన్నటువంటి వారికి మోక్షం కంటే అవిలక్షణుడే అని చెప్పుకున్నా అదే ముక్తి. అంటే ముక్తి కోసం ఆచరించేటువంటి విధులు ఇంకా ఎందుకు? అప్పుడు ఆ విధులన్నీ
వ్యర్థం కావలసి వస్తుంది కదా. నచాశం సర్వోపాధి నిర్ముక్త ఆవిర్భూత స్వరూప పులిత తినడిలో బ్రహ్మస్థానంలో ఇతను సుతృప్తి పొందిన మీరన్నట్టుగా అన్ని ఉపాధుల నుండి ఇతను విముక్తుడై ఉండడు. స్వస్వరూపం ఆత్మస్వరూపం అప్పుడే ఆవిర్భవించదు. తద్దెత్రైత సుషుప్త చాంద్రుడు చెప్తుంది అని సుషుప్తి పురుషుణ్ణి ముందర పెట్టుకుని నాహ సల్వయమేవం సంప్రత్యాత్మానం జానాతి అయమహమస్మీతి నో ఏవమాని భూతాని వినాశమావే వ్యాపీతో భవతి నాహమత్ర భోగ్యం పశ్యామి. మనకు చాందోగ్యం ఎంత అద్భుతంగా చెప్తుందంటే శ్రోత్రులైనటువంటి వాడిని ఉద్దేశించి ఇంకా నేను పూర్తిగా ఆత్మజ్ఞానాన్ని పొందిన వాడిని కాదు, అయమహమస్మీతి నేను అసలంటే నేను ఇదే, నేను ఇలా ఉండేవాడిని ఇలా ఉండాలి అని ఇమాని భూతాని వినాశమేవా. ఇంకా ఈ ఆత్మతో సంబంధించినటువంటి ఈ భూతముల యొక్క సమ్మేళనం ఉందే అది పూర్తిగా వినాశం పొందలేదు. అందుకే అపీతో భవతి పూర్తిగా పరమాత్మ యందు కలిసి ఉండుట అనేటువంటిది పరిపూర్ణం కాలేదు. నాహమత్ర భోగ్యం పశ్యామి ఇంకా నేను అనుభవించదగిన ఆ పరమాత్మ స్వరూపాన్ని పరిపూర్ణంగా చూడలేకపోతున్నాను అని చెప్పినందువల్ల బ్రహ్మలోక సంపన్నమైన అది ముక్తి కాదు. అలాంటి వాడికి ఆత్మస్వరూప జ్ఞానం కలగదు, ఆత్మస్వరూపం ఆవిర్భవించదు, ప్రకృతి సంబంధం పూర్తిగా దూరం కాదు. ఇంకా అదే ముక్తుడైతే పరంజ్యోతి ఉపసంపద్య స్వేన రూపేణ అభినిష్పద్యతే. ముక్తి పొందినవాడు పరమాత్మను పొంది ఆత్మ యొక్క స్వస్వరూపంతో అతను ఆవిష్కరించబడతాడు. తదత్ర పర్యేతి జక్షన్ క్రీడన్ దమమాన అక్కడ పరమాత్మలో చేరి అనుభవిస్తుంటాడు, తింటుంటాడు, ఆడుకుంటాడు, పర్యటిస్తాడు, విహరిస్తాడు, ఏమనుకుంటే అవి చేస్తాడు, అన్నిట్లో రమిస్తాడు. సత్వరాట్ భవతి తస్య సర్వేషు లోకేషు కామచార ఊరు. అలాంటి వాడు ఇతర అపేక్ష లేకుండా తనకు తానుగే ప్రకాశిస్తాడు. అతను ఎక్కడనుకుంటే ఆ లోకాలకు వెళతాడు. కామచార అనుకున్న చోట్ల సంచరిస్తాడు. సర్వంభ పశ్య పశ్చి అనుకున్నవన్నీ వాడు చూస్తాడు. సర్వమాప్నోతి సర్వశ అన్ని విధాలుగా అన్నిటినీ అతను పొందుతాడు అని సర్వజ్ఞత్వము సర్వవాప్తి సర్వరూపత్వము సర్వచారము ఇలాంటివన్నీ ముక్తులకు ఉంటాయి. అవన్నీ సుషుప్తులకు ఉంటాయా? ఉండవే. అందువల్ల అత సుషుప్త సంసారన్నేవ చెప్తున్నాడు ఆయత్త సర్వకరణ. ఇతను సుషుప్తలో ఉన్నటువంటి వాడు సంసారంలో ఉన్నవాడే కదా, వాడు ఇక్కడే సంచరిస్తూ ఉంటాడు కాబట్టి ఆయత్త సర్వకరణ అన్ని ఇంద్రియాలతో బాధపడుతూనే జ్ఞానభోగాది అసక్త. అసలు భోగం అంటే జ్ఞానమే కదా, ఓ లడ్డూ తినటం, ఓ జిలేబీ తినటం భోగం కాదు, ఇవన్నీ తుచ్చములది తినటం భోగం. ఇవన్నీ పంచభూతాలే కదా కదా, లడ్డూలో కానీ జిలేబీలో కానీ మైసూర్ బాగులో కానీ మరో వస్తువులో కానీ పంచభూతాల కలిగికే. ఈ శరీరం పంచభూతాలది, ఇందులో పడేది పంచభూతాలు, ఛార్జింగ్ అన్నమాట.
మన శరీరంలో ఏ భూతం యొక్క ఉనికి సంచారం తగ్గిందో దాన్ని నింపుకుంటాం. నీళ్లు తగ్గాయి, నీళ్లు తాగుతాం కదా. అగ్ని పెరిగింది అంటే నీళ్లు తగ్గాయి, నీళ్లు తాగాం. భూమి యొక్క భాగం తగ్గింది అంటే ఇంత అన్నం పండ్లు లడ్డూలు పడేస్తాం. అగ్ని భాగం తగ్గింది అలాంటి అగ్ని పెంచేటువంటి ఉపకరణాలను వాడుతాం. వాయువు తగ్గింది, ఆక్సిజన్ పెట్టుకుంటాం. అంటే ఈ శరీరంలో ఏ భాగం తగ్గిందో ఆ భాగాన్ని నింపుకుంటున్నాం. అనుభవం అంటే పంచభూతాలను సమానం చేయటమే కదా. నాకు బాగా తప్పేచ్చినది అంటే అర్థం అగ్గి పెరిగింది, ఆ మంటను తగ్గించాలి అంటే నిండిపోయి. అదే అంటాడు పురాణంలో వ్యాసుడు, మంటను చల్లార్చి ఆనందంగా ఉందంట పిచ్చోడ. మంట చల్లారితే బాధ పోయింది, ఆనందం ఎక్కడిది, సంతోషం కదలేదే, బాధపోయింది. అది కూడా పూర్తిగా పోలేదు, మంట తగ్గింది. మళ్ళీ నీళ్ళైపోగానే మళ్ళీ మంట మొదలవుతుంది. అందువల్ల ప్రకృతిలో ఉన్నప్పుడు భోగం అనే ప్రశ్నే లేదు. అందుకే వీడు సంసరిస్తూనే అన్ని ఇంద్రియాలతో బాధపడుతున్న వాడై, జ్ఞాన భోగాదులో శక్తి లేని వాడై, విశ్రమ స్థానం పరమాత్మానం ఉపసంపద్య బాధపడుతూనే, నిజమైన విశ్రమ స్థానం ఇదేది కాదు పరమాత్మే కాబట్టి ఆ పరమాత్మను పొంది ఆశ్వస్త కొంచెం బూరడు ఎదుతాడు, ఓదార్చబడతాడు. పునః భోగాయ ఉత్తిష్టతి, మళ్ళీ ఈ అనుభవం కోసం లేస్తాడు. అంటే పూర్తిగా పోలేదు. విశ్రమస్థానమైన పరమాత్మలో విశ్రమించిన వాడికి సంసార సంబంధం, శరీర సంబంధం, ఇంద్రియ సంబంధం పూర్తిగా పోలేదు. వీటితో బాధపడి అంటే మనకు నిద్రకు అర్థం చెప్తున్నాడు, ఇంద్రియాలన్నీ ఆయాసం పొంది కష్టపడి బాధపడి అలసిపోయి ఇక మేము విశ్రాంతి తీసుకోవాలి అనుకుంటే జీవుడు పరమాత్మ ఎందు చేరుతాడు. ఇప్పటిదాకా పొందినటువంటి ఆయాసాన్ని తగ్గించుకునే ప్రయత్నమే తప్ప సుషుప్తి అంటే మోక్షం పొందటం కాదు. అతనికి ఆత్మస్వరూప జ్ఞానం కలగదు, ఆత్మస్వరూపం ఆవిర్భవించబడదు, జ్ఞానభోగం ఉండదు. అందువల్ల అది ఇది ఒకటి ఎలా అవుతుంది, ఆ పడుకున్న వాడే లేస్తాడు. ఎవడు సుశుప్తిలో ఉంటాడో, ఎవడు నిద్రపోతాడో వాడే లేస్తాడు. నిద్రపోయిన వాడికి సంసార సంబంధం ఉంది, లేచిన వాడికి సంసార సంబంధం ఉంది. శరీర ఇంద్రియ సంబంధం పోలేదు కాబట్టి ఆ సంబంధం ఉన్నవాడే పడుకుంటాడు, ఆ సంబంధం ఉన్నవాడే లేస్తాడు. దాన్ని మనం సుషుప్తి, ఒక విధంగా నిద్రకు అర్థం చెప్పాడు, సుషుప్తికి అర్థం చెప్పాడు. అందులో ఉన్న సందేహాలను మనం తీర్చుకున్నాం. ఇలా కర్మ అనుస్మృతి శబ్ద విధి అధికరణం అనేటువంటిది మూడవ దాన్ని మనం సుసంపన్నం చేసుకున్నాం. శేషోవా సైన్యనాథోవా శ్రీపతిర్వేతి సాత్వికై వితర్క్యాయ మహాప్రాజ్ఞై భాష్యకారాయ మంగళం తులామూలావతీర్ణాయ తోషితాఖిల సూరయే సౌమ్యజామాతృమునయే శేషాం ఛాయాస్తు మంగళం మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం కన్యాభరణి సంజాతం
స్వాధూల కులభూషణం శ్రీరంగార్య గురో పుత్రం శఠగోపమహం భజే అస్మతు గురుభ్యో నమః జై శ్రీమన్నారాయణ.